చోడవరం మండలం రేవల్లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒకే ఒక విద్యార్థి, ఇద్దరు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. రేవల్లు పాఠశాలలో 1 నుంచి 5 వరకు తరగతులు ఉన్నాయి. విద్యార్థులు లేక 2018లో ఈ పాఠశాలను ఎత్తివేశారు. అప్పట్లో ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుని వేరే గ్రామానికి డిప్యూటేషన్పై పంపించారు. కరోనా తర్వాత 2020లో పాఠశాలను పునఃప్రారంభించారు. పట్టణాలకు వెళ్లిన వారంతా కోవిడ్ కారణంగా స్వగ్రామానికి తిరిగి వచ్చేయడంతో పిల్లలను ఇక్కడ చేర్పించారు. 2020-21లో 15 మంది విద్యార్థులు చేరారు. 2021-22లో 17 మంది విద్యార్థులు ఈ బడిలో ఉండేవారు. ఈ 17 మందిలో 3 విద్యార్థులు ఈ ఏడాది 6వ తరగతికి వెళ్లారు. 13 మంది వేరే పాఠశాలకి వెళ్ళిపోయారు. దీంతో 3వ తరగతి చదువుతున్న ఎడ్ల మోహిత్ సూర్య ఒక్కడే మిగిలాడు. అతడికి ప్రధాన ఉపాధ్యాయుడు ఎస్వీఎస్ మూర్తి, మరో ఉపాధ్యాయుడు శివాజీ పాఠాలు బోధిస్తున్నారు. బాలుడు సూర్య కూడా శ్రీకాళహస్తిలో ఉన్న తన తండ్రి వద్దకే వెళ్ళిపోతున్నాడని విద్యార్థి సూర్య తల్లి తెలిపింది. దీంతో పాఠశాల మొత్తం ఖాళీ కానున్నది. ప్రస్తుతం అందరి జీవనోపాధి పట్టణాలకు వెళ్లడంతో ఈ ఇబ్బంది ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు. దీని మీద ఎంఈఓ దేవుడమ్మను వివరణ అడగ్గా ఒక విద్యార్థి ఉన్న స్కూల్ రన్ చేస్తామని తెలిపారు. థర్డ్ స్టాండర్డ్ చదువుతున్నాడు. ఇక్కడ రావల్ ఎంపీపీ స్కూల్లో చదువుతున్నాడు. ఫస్ట్ 1.5 ఇయర్ నుంచి నేను ఇక్కడే జాయిన్ చేశాను ఎంపీపీ స్కూల్లో. ఆ స్కూల్ పాత అంటే 13 మెంబర్స్ ఉండేవారు స్కూల్లో. ఆ 13 మెంబర్స్ కూడా కాన్వెంట్స్లో జాయిన్ చేశారనమాట. మా అబ్బాయిని కూడా నేను మా హస్బెండ్ ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల ఉద్యోగరీత్యా నేను శ్రీకాళహస్తి వెళ్ళవలసి వచ్చింది. నేను అక్కడికి చేంజ్ అయిపోవు కావున మా అబ్బాయిని తీసుకెళ్ళిపోతున్నాను.